Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వీరమరణం డైలాగ్ తెరపైకి కొత్త ప్రశ్నలు. ఏపీలో వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ పొత్తుల వ్యవహారం కూడా అంతే కీలకంగా మారిపోతోంది. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే పనిలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి సభలో పొత్తులకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రధానంగా ఆయన వీరమరణం అనే పదాన్ని వాడారు. దీంతో ఈ వీరమరణం ఎవరికి, ఎందుకు, ఎలా అనే చర్చ రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎన్నికల ప్రక్రియలో సర్వసాధారణమైన పొత్తులపై ప్రశ్నలు లేవనెత్తేలా ఉన్న ఈ వీరమరణం వ్యాఖ్యపై జనం కూడా చర్చించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన జనసేన యువశక్తి సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ప్రస్తావించే క్రమంలో వీరమరణం అనే పదాన్ని వాడారు. సాధారణంగా సరిహద్దుల్లో శత్రువులతోనో లేదా సమాజంలో అసాంఘిక శక్తులతోనో పోరాడే క్రమంలో సైనికులు లేదా పోలీసులు చనిపోతే దానిని వీరమరణంగా ప్రస్తావిస్తూ ఉంటారు. అలా వీరమరణం పొందిన వారికి కూడా తగిన గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుంది. ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా అలాంటి వీరుల్ని కలకాలం గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ వీరమరణం డైలాగ్తో ఏం చెప్పదలుచుకున్నారనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు పొత్తులు లేకుండా వెళ్ళి వీరమరణం పొందాల్సిన అవసరం లేదంటూ పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తద్వారా పొత్తులతోనే ముందుకెళ్లబోతున్నట్లు తేల్చి చెప్పేశారు. అలాగే పొత్తులు లేకుండా వెళితే గెలుస్తామన్న ధీమా మీరు ఇవ్వగలరా అంటూ వారిని సూటిగా అడిగారు. మీరు ఆ ధీమా ఇవ్వగలిగితే పొత్తులు లేకుండా ఒంటరి పోరు చేసి వీరమరణం పొందేందుకు కూడా రెడీ అన్న సంకేతాలు ఇచ్చేశారు. అదే సమయంలో పొత్తులు ఉన్నప్పటికీ గౌరవప్రదంగానే ఉండాలంటూ అటు చంద్రబాబుకు హింట్ ఇచ్చారు. రాష్ట్రంలో పొత్తులు లేకుండా వెళ్లడం ద్వారా వీరమరణం పొందాల్సిన అవసరం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు. అలాగే ఒంటరిగా వెళితే వీరమరణం తప్పదనే సంకేతాన్ని ఆయన ఇచ్చేశారు. ఒంటరి పోరుతో నష్టం తప్ప ఎలాంటి లాభం లేదని గత ఎన్నికలు నిరూపించిన విషయాన్ని కూడా పవన్ మరోసారి గుర్తు చేశారు. ఒంటరి పోరు కారణంగా తమతో పాటు విపక్షంలో మిత్రపక్షాలు కూడా నష్టపోవడం ఖాయమన్న విషయాన్ని పవన్ లెక్కలతో సహా చెప్పేశారు. దీంతో పవన్ ఒక్క ఒంటరి పోరు డైలాగ్తో చాలా విషయాలు చెప్పినట్లయింది. రాష్ట్రంలో పొత్తులు లేకుండా ఒంటరిగా వెళితే నష్టపోవడం ఖాయమని, వీరమరణం తప్పదని పవన్ భావిస్తున్నారు. అయితే బలం సరిపోతుందని అనుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని, ఆ ధీమా మీరు ఇస్తారా అంటూ జనసేన నేతలను ఉద్దేశించి పవన్ అడిగిన ప్రశ్న కూడా ఇక్కడ పలు అనుమానాలు రేకెత్తించేలా ఉంది. ఎందుకంటే జనసేనకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే బలమే ఉంటే పొత్తుల అవసరం ఎలాగో లేదు. అలాగే సొంత పార్టీ జనసేన నేతలు పవన్కు ఆ ధీమా ఇవ్వలేకపోతున్నారనేదే ఆయన ఆవేదనగా కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతల్ని నమ్ముకుని గత ఎన్నికల తరహాలో ఒంటరి పోరుకు వెళ్లడం సరికాదని పొత్తుల వైపు మొగ్గినట్లు అర్థమవుతోంది.